సరే పేపర్ అంటే ఏంటి ఫస్ట్? అసలు మనకి ఎన్ని పేమెంట్ గేట్ వస్తున్నాయి? అసలు పేమెంట్ గేట్ అంటే ఏంటి అది తెలియదు ఫస్ట్ కదా. సో పేమెంట్ గేట్ సర్వీస్ దట్ ఎనేబుల్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంతే కదా. ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసేదే గేట్వే, పేమెంట్ గేట్వే. అసలు ఏమున్నాయి? పేపాల్ ఉంది, సిసి ఎవెన్యూ ఉంది, ఎవెన్యూ ఇది ఇండియన్ పేమెంట్ గేట్వే. ఇది యుఎస్డి, ఎంత యుఎస్డి మీద పనిచేస్తుంది. ఇది ఐఎన్ఆర్. చాలా ఉన్నాయి పేమెంట్ గేట్వే. జాక్పే, ఐఎన్ఆర్. కానీ అన్నిటిలోనే ఫ్లెక్సిబిలిటీ ఈ పేపర్లో ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే, ఇలాంటి చిన్న అప్లికేషన్స్కి మీరు ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకసారి పేమెంట్ కడుతున్నారు, ఆ డబ్బులు ఏమో ఓనర్కి వెళ్తున్నాయి, మీకు ఫ్రాడ్ వస్తుంది. అంతవరకే కొన్ని పెద్ద వెబ్సైట్స్ ఏమవుతుందంటే, మీరు మీరు కట్టే అమౌంట్ ఉంది కదా, $100 కట్టారా, ముగ్గురు స్ప్లిట్ అయిపోవాలి అనుకుంది. అంటే మీరు ఒకేసారి 100 వేస్తారంటే 100 కడతారు, పేన్ కొట్టి 100 కొడతారు, పేన్ ఒకటి టక్ బట్టన్ మీద కొడతారు, కొట్టగానే 30 30 30 వెళ్ళిపోవాలి అనుకుందాం. అంటే ఒకేసారి 3 అకౌంట్లకు విడిపోతాయి అమౌంట్, వెళ్తే వెళ్తే విడిపోతుంది. దాని ప్యారలల్ పేమెంట్స్ ఉంటాయి, ప్యారలల్ పేమెంట్స్ ఒకేసారి అడ్వాన్స్ గానే చేయొచ్చు. ఓన్లీ పేపర్ లో ఉంది అసలు, బ్యాట్లకి ఏంటంటే పేపర్ ఇండియన్ ఐఎన్ఆర్ సపోర్ట్ చేయదు. అదే పేపర్ వాడుతుంది అన్నిటికి కూడా. దీని సెక్యూర్, దీనికంత ఫాస్ట్, దీనంత ఇది లేదు. ఐఎన్ఆర్ లో తప్పదు కానీ వాడుకోవాలి, కానీ సిసిఎనికి చెక్ పే కన్నా ఇంకొకటి వచ్చింది ఒకటి, అది బాగుంటుంది. మళ్ళీ మ్యాక్సిమం ఇండియన్ కైతే పేయూ మనీ వాడతాం, లేకపోతే జాక్పే వాడతాం. అయితే పేయూ మనీలు ఏమవుతుందంటే, మీరు పేటిఎం వాడారు ఎప్పుడు? పేటిఎం డాట్ కామ్ వాడా? పే వాళ్ళేదో షో పేటిఎం. వెయ్యి మందికి రాను నేను ఆఫర్ చేసేది. క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తే డెబిట్ కార్డు నెట్ బ్యాంక్ మూడు ఉంటాయి. అంటే క్రెడిట్ కార్డు ఉన్నవాడు కట్టచ్చు, డెబిట్ కార్డు ఉన్నవాడు కట్టచ్చు, నెట్ బ్యాంక్ ఉన్నవాడు కట్టచ్చు. సో ఒకటి పేపర్ వెళ్దాం.
సో మనం వెళ్ళాల్సిన పేపర్ కూడా కాదు హ్యాండ్ బాక్స్ వెళ్ళాలి, అంటే డెవలపర్ మోడ్లో వెళ్ళాలి. సో మీరు కిందకి వెళ్తే డెవలపర్ అని ఉండొచ్చు, డెవలపర్స్ సరే. సార్ మీరు ఇండివిజువల్ గా బిజినెస్ చెప్పండి మీరు. ఫైల్ ఆప్షన్ చేస్తున్నావు KX అప్లికేషన్ ప్రాసెసింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ఏపీ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఎవరన్నా ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ ఉందనుకుందాం, అంటే మీరు డెవలప్ చేసే వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్ నుంచి రావాలి, వాడు ఏపీ నుంచి వస్తుంది, అంటే ఇప్పుడు ఏమవుతుంది డబ్బులు తీసుకెళ్ళి ఆ చేతిలో పెట్టాలి, వెబ్సైట్ లో పేపర్ చేతిలో పెట్టాలి, మీ సైట్ లో తీసుకెళ్ళి, అవునా? ట్రాన్సాక్షన్ అంతా ఎక్కడ జరుగుతుంది, పేపర్ లో జరుగుతుంది, కట్టాడు కన్ఫర్మేషన్ అయ్యి చేసుకొని మళ్ళీ వెనక్కి వస్తుందా పేపర్, అంటే మీ వెబ్సైట్ ని దాటి వెళ్ళిపోతుంది బయటికి, మళ్ళీ మీ వెబ్సైట్ లో వస్తుంది. ఇదంతా రెండు వెబ్సైట్ మధ్య కనెక్షన్ వల్ల అవుతుంది, రెండు వెబ్సైట్ వల్ల కనెక్షన్ లేదనుకో వేరే వెబ్సైట్ వెళ్తుంది, అది అలా చేయాలి కదా, ఈ వెబ్సైట్ ఇన్కమింగ్ వెబ్సైట్ ని అలా చేయాలి కదా, అది పేపర్, అందుకే దాన్ని ఏపీ అంట, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఇంటర్ఫేస్. ఇందులో సాండ్ బాక్స్ క్రియేట్ టెస్ట్ అకౌంట్స్ ఓకే.
sandbox test set. Already restrained, correct? Of course, sandbox query, developer query. You can only tell chatter. So, the actual API is a description. But, Arvinda, as a developer, the paper is a developer, so, developer is a sandbox.